హాయ్, ఈరోజు వీడియోలో ఒక హెల్దీ వెజిటేబుల్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ఈ వెజిటేబుల్ సూప్ వెయిట్ తగ్గడం కోసం డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాసీ సిస్టర్స్. నేను ఈ సూప్కి క్యారెట్, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఈ సూప్కి అన్ని రకాల వెజిటేబుల్స్ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటోస్, ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా బాగుంటాయి. కానీ అన్ని వెజిటేబుల్స్ ఒకే రోజు కాకుండా ఒక్కొక్క రోజు 3-4 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ కనుక తీసుకున్నామంటే మనకు కూడా డైట్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యి కాస్త వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నెయ్యిలో వెల్లుల్లి ఫ్రై చేసుకున్నందువల్ల సూప్కి మంచి అరోమా వస్తుంది. వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ముక్కలన్నీ వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ సూప్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఎవరైనా వెయిట్ లాస్ కోసం డైట్ చేసేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ సూప్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి టమ్మి ఫుల్ అయినట్టుగా ఉండి లంచ్ వరకు ఆకలి కూడా అనిపించదు. పైగా నెయ్యి వాడుతున్నాం కాబట్టి ఇన్స్టెంట్గా ఎనర్జీ కూడా వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అంటే 350 ml నుంచి 400 ml వరకు పోసుకొని వెజిటబుల్స్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ సూప్లో గ్రీన్ వెజ్జీస్ కానీ తీసుకోగలిగితే ఫైబర్ కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. వెజ్జీస్ కాబట్టి విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు, దోశలు అలాంటివి తీసుకుంటే మన బాడీకి 400 నుంచి 450 క్యాలరీస్ అందుతాయి. అలా కాకుండా ఈ సూప్ కనుక తీసుకుంటే 70 నుంచి 100 క్యాలరీస్ మాత్రమే అందుతాయి. క్యాలిక్యులేషన్స్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడే మనకు 300 క్యాలరీస్ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అదే మీకు వెయిట్ లాస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఇందులో పోసేయాలి. ఇది సూప్కి థిక్నెస్ని ఇస్తుంది. ఒకవేళ సూప్ థిక్గా లేకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్ళు కార్న్ఫ్లోర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. చివరిగా 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్ సూపు వెయిట్ లాస్కే కాకుండా డైజెషన్ బాగా అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అంతే, ఎంతో టేస్టీ హెల్దీ వెజిటేబుల్ సూప్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.